వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లాటరీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో అంబేద్కర్ జాతర వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బౌద్ధ ధర్మ దీపాల పండుగ కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమంను శుక్రవారం ఆబ్కారీ, టూరిజం, కల్చరల్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఉద్దేశం బుద్ధుడు ఏం చెప్పాడు, బౌద్ధ ధర్మం ఏంటి, మరి మనం ఏం చేస్తున్నాం, దానికి ఏం పాటుపడుతున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా పాటుపడితేనే మనం చేయగలుగుతాం. సమాజంలో మనం చూస్తా ఉన్నాం, ఈ సంవత్సరాలైనా కూడా ఇంకా అసమానతలు పోలేదు, ఇంకా వివక్షలు పోలేదు. అనేక రకాలుగా ఈ దేశాన్ని పిట్టి పట్టి పిలుస్తున్నటువంటి ఈ కుల వ్యవస్థ పాత్రపై ఇప్పటి కూడా ఇంకా చాలా గ్రామాల్లో కూడా అంటరాంతరమని, వివక్షని, చిన్న కులమని, పెద్ద కులమని ఇంకా చాలా ఉన్నాయి. మనిషి అన్నది ఒకటే, మానవ ధర్మం ఒకటే. మనిషికి కులాలకు అతీతంగా ప్రతి మనిషి అనేటువంటి అన్ని అవయవాలు కానీ బుద్ధి కానీ తెచ్చింది. కానీ మనం ఏడ పుట్టాలా ఎక్కడ పుట్టాలని మనకు దేవుడు పుట్టించాడు. పుట్టిన పుట్టినాక మనకు తెలుస్తుంది. ఈ కులం అనేది పుట్టిన తర్వాత వస్తుంది, చనిపోయిన తర్వాత తెలుగుతుంది. మధ్యలో మనం సృష్టించుకునేటువంటి, మనం సృష్టించుకున్న దానిని మనమే మళ్ళీ దాన్ని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మూలన చేయడానికి ఇలాంటి మహానుభావులు కూడా బుద్ధులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని రిటైల్ మద్యం షాపులకు లాటరీ ద్వారా పూర్తి పారదర్శకంగా ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. శనివారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అప్పన్నపల్లి సమీపంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన లాటరీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. జిల్లా గెజిట్లో ఏ క్రమంలో తీయాలని కూడా చాలా క్లియర్గా నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా 90 షాప్స్ మహబూబ్నగర్ ఎక్సైజ్ సూపర్ యూనిట్ పరిధిలో, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ పరిధిలో 90 షాప్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పారో గవర్నమెంట్ ఒక 2 షాప్స్ మాత్రం స్టాపేజ్ ఆర్డర్ ఇచ్చింది. బియ్యం చాలా తక్కువ వచ్చాయి. అక్కడ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇందువల్ల ఈ రకంగా వచ్చాయని ఇన్వెస్టిగేట్ చేసి అప్పులు చేద్దామని చెప్పి ఆర్డర్ గవర్నమెంట్. నాగర్ కర్నూలు జిల్లాలో వైన్ షాప్ టెండర్ల ప్రక్రియలో జిల్లాలో 65 మద్యం దుకాణాల గాను 1507 దరఖాస్తులు చేసుకున్నారు. అధికంగా కల్వకుర్తి నియోజకవర్గం నుండి దరఖాస్తులు చేసుకున్నగా అతి తక్కువ లింగాల మండలం నుండి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ టెండర్లను ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా టోకన్ ద్వారా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ చేతుల మీదుగా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, దరఖాస్తుదారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నంబర్ 2 సీఎం నంబర్ 2 మల్లయ్య లక్ష్మయ్య కోడే
కళ్ళాల్లో రోడ్లపై రైతులు వడ్లను ఆరబెడుతుంటే వర్షానికి ధాన్యం తడిసిపోతుంటే రైతు దీనస్థితి అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వాల కంటికి కనిపించటం లేదా అని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. షాద్నగర్ నియోజకవర్గం పొరకు నగర్ మండలం నుండి చించోర్ గ్రామంలో కళ్ళాల్లో రోడ్లపై ఉన్న వరిధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. రైతే రాజు అనే నానుడి రైతుండు ఈ యొక్క స్వార్థపూరితమైన ప్రభుత్వాలు ఆధిపత్యమే ముఖ్యమని ఈరోజు రైతులు పండించే పంటను కొనలేని దుస్థితికి వచ్చిన ప్రభుత్వాలు కష్టపడి కాయకష్టపడి రైతు ఒక ఎస్టీ మహిళ గిరిజన మహిళ తన సొంతం ఒక ఎకరా పొలంలో ఒడ్లు రెండు ఎకరాల ఎకరాల్లో వరిధాన్యం వేసి ముఖ్యమైన ఆహార పంట కాబట్టి తన కొంత ఆహార పంట కొంత తీసుకొని మిగతాది విక్రయించుకుంటుంది కాబట్టి ఎలా దూరు ఒక ఆందోళన ఉన్నది. ఆమె కనీసం ఆమె వరి కోత కోసి 20 రోజులు అవుతుంది. ఈ వరి కోతను కొనే నాతులే లేడు. అంటే ప్రభుత్వాలు ఇంతకు ముందు ఏదైతే వరిధాన్యం పండిస్తే గ్రామాలలో ఐకేపీ సంఘం పెట్టి సేకరించే దాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసి ఐకేపీ సెంటర్లన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెచ్చిన ఐకేపీ సెంటర్లను ఈరోజు నిర్వీర్యం చేసి ఆ యొక్క ఐకేపీ సెంటర్లను క్యాన్సిల్ చేపించి ఇలా పిఎస్ఎస్ తరఫున కూడంగా కొనడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి షాద్నగర్ నియోజకవర్గంలో 8 సెంటర్లు ఇస్తున్నామని చెప్పి కేవలం ప్రకటనలకు మాత్రమే ఉంది. ఎక్కడ కూడంగా ఒక్క సెంటర్ ఓపెన్ కాలేదు. రైతులు పడుతున్న కష్టాలను రైతులు పండించిన పంటను ఏ గ్రామంలో కూడా ఒక్క సంచి కానీ ఒక గింజ కానీ పొందాలి. ఈ యొక్క పరిస్థితుల్లో అకాల వర్షాల వల్ల పండించిన పంట నాశనం అవుతూ ఉంది. బ్యాగులు లేక గన్ని బ్యాగులు లేక కూడా నింపడం లేదు. రోడ్డు మీద వేసుకొని ఈ యొక్క మహిళ గిరిజన మహిళ బిక్కుబిక్కుమని తన ఒరికుప్ప దగ్గర 15 రోజుల తది కాపలగా ఉంటూ రాత్రి బావులు ఇక్కడన్నా ఉంటూ ఆందోళన చెందుతా ఉంది. ఆ మహిళను కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుంది. మరి మాకు ఏదైనా చేయండి సార్. ఇట్లా ఉంటే మరి దగ్గరికి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ కొత్త పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వమ్మన్నారు, మీ బాధలు చూడమన్నారు, ఖచ్చితంగా మీ ఓట్లు కొనేటట్టు చేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ వ్యాట్ తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఎక్కువ పన్ను పడకూడదని డీజిల్ మరియు పెట్రోల్ పై కేంద్రం పన్నును చాలా వరకు తగ్గించింది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వారి రాష్ట్ర పన్నును తగ్గించి ప్రజలకు అధిక భారం నుండి విముక్తి చేసింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు మేము పెట్రోల్ మరియు డీజిల్ పై తాము వ్యాట్ పెంచలేదని అబద్ధపు ప్రచారాలు మానుకొని వాటిపై ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాలమూరు జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలము యువజన యువసేన అందరం కూడా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా మేము చెప్పాము వ్యాట్ను తగ్గించమని అయ్యకు చెప్పాము. కేంద్ర ప్రభుత్వం వ్యాట్ మీద తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. వేరే రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ ఈ వ్యాట్ మీద ఆల్రెడీ తగ్గించినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ వ్యాట్ మీద అనేటువంటి ఖచ్చితంగా తీయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తుంది. మీరు అంటున్నారు మేము భయంకరమైనటువంటి ఉద్యమాలు చేసినాము, దానికంటే భయంకరమైన ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. మీరు చేసిన అక్రమాలను మీరు చేసిన నిరంకుశ పాలనను నిరుద్యోగుల ఉసురు తీసే పాలన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యోగం తీసుకొస్తాం. వ్యాట్ను వెంటనే తగ్గించాలని సందర్భంగా తెలియజేస్తాం. మహబూబ్నగర్ జిల్లా కోయిల్గొండ మండలంలో ఉన్న కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులు సరిగా లేవని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండల బీఎస్పీ అధ్యక్షులు రమేష్ శనివారం కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. హాస్టల్లో ప్రిన్సిపాల్ లేకపోవడంతో అక్కడి సిబ్బందిని ప్రిన్సిపాల్ ఎందుకు రావడం లేదని అడగగా సెలవుపై వెళ్ళిందని తెలియజేశారు. వెంటనే డీఈఓకు ఫోన్ చేసి అడిగితే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అడిగి తెలుసుకుంటామని తెలిపారు. ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేస్తుందని బీఎస్పీ నాయకులు తెలియజేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్టల్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు హరీష్ రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు సరేసర్ మేడంకి ఫోన్ చేశాను నేను లైవ్గా ఇక్కడ వచ్చి అన్నం కూడా చెక్ చేసిన తర్వాత మేడంకి ఫోన్ చేసి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే నేను వస్తున్నా 20 మినిట్స్ అలా ఉంటుంది అంత రావాల్సిన అవసరం ఉంది 1 మినిట్లో ఇట్లా జస్ట్ మెసేజ్ పెడితే అయిపోతాయి కదా హరికా మేడం హరికా హరికా మేడం ఓకే పిల్లలకు నాసిరకంగా ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి బయట కంప్లైంట్ ఉంది కాబట్టి మేము సందర్శించడం జరిగింది ఇక్కడ విద్యార్థులను అడిగితే కొంతవరకు వాటర్ సమస్య దాంతోపాటు నీళ్ళ జారు పెడుతున్నారు ఫుడ్ అయితే నాసిరకంగానే ఉంది కాబట్టి దీనిపైన ఏజెన్సీ వారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఓ మేడం గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఓ మేడం గారు ప్రస్తుతానికి అందుబాటులో అయితే లేరు తను లీవ్లో ఉందని చెప్తున్నారు సరే కానీ దీనిపైన ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రాలు అయితే అద్వానంగా ఉన్నాయి కొంచెం క్లీన్గా పెట్టే పరిస్థితిలో ఉంచుకోవాలి విద్యార్థులకు సరైనటువంటి అన్ని వసతులు కూడా ఎస్ఓ మేడం గారు త్వరగా కల్పించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ శాఖ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా ఉపాధి అవకాశాలు నీరుగారుస్తున్నారని వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని లేని ఏడల ముందు ముందు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులకు పూర్తిగా విద్యను నిర్వీర్యం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దాదాపుగా 20,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 20 పోస్టులు డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా 60కి పైగా డిప్యూటీ డీఈఓ 570కి పైగా ఎంఈఓ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీఓ ఆఫీస్ ముందు ధర్నకు పిలిపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క పాఠశాల చూసుకున్నా పరిశుద్ధ కార్మికుని తీసేసిర్రు ఇంత ముందుకు పరిశుద్ధ కార్మికుడు ఉంటే రోజుకు 3 పూటలు టాయిలెట్స్ శుభ్రం చేసేవాళ్ళు ఈరోజు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ నిర్వహించిండు ఆ గ్రామ పంచాయతీ వర్కర్లు ఊరు మొత్తం ఊర్చే వరకు ఈరోజు టైం సరిపోవడం లేదు ప్రభుత్వం చెప్తా ఉంది కరోనా కాలంలో 30:1 అని చెప్పేసి ఇంత ముందుకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది 30:1 అంటే 30 మందికో టీచరు 30 మందికో తరగతి గది 30 మందికో టాయిలెట్స్ మళ్ళీ ఈరోజు ఒక్క క్లాసులో 100 మంది కూర్చోబెట్టి ఈరోజు టాయిలెట్స్ కూడా క్లీన్ చేయని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కరోనా తర్వాత విద్యాసంస్థలు ప్రారంభమైనాయి అయినప్పుడు ప్రభుత్వమే శానిటైజర్లు మాస్కులు డిస్టెన్స్ పాటించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాం కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించడం లేదు ఇంకోటి ఇంత ముందుకు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం వస్తూ ఉంది కానీ అది సరిగ్గా రావడం లేదు కొన్ని స్కూళ్ళల్లో అక్షయపాత్రే రావడం లేదు తక్షణమే అక్షయపాత్ర రావాలి దాంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు మెయిన్గా 5-6 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం తక్షణం మా యొక్క సమస్యలు పరిష్కరించి డీఈఓ గారి ఇక్కడికి వచ్చి మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో లెఫ్ట్ విద్యార్థి సంఘాలతో ఏకమై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి లాటరీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై వ్యాట్ తగ్గించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు ఇవి వాల్టి వార్తలు మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం